ఇచ్చేదంటే ఎంతవరకు ఒక రకమైన సెక్టర్లోనూ ఒక రకమైన ఇందులో ఉండేవాళ్ళే రాసేవారు. ఇప్పుడు అలా కాదు, డాక్టర్లు రాస్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు రాస్తున్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు రాస్తున్నారు. దళితులు కానీ స్త్రీలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ అనుభవాలను కూడా రికార్డు చేస్తున్నారు. అది మంచిదే. ఆలోచన ఇదనేది రకరకాల పరిణామంతో అవుతుందమ్మా. వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఎన్ని ప్రభావాలు ఉన్నాయో అవన్నీ పనిచేస్తూనే ఉంటుంది. అంచేత ముందు ఇటు వెళ్ళాడు తప్పువాదని కాదు, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చేతనే మనం ఒకటి చెప్పాము అని అంటే దాని రియాక్షన్ ఏమిటన్నది మనకేమిటి పాటకల ద్వారాగానే తెలుస్తూనే ఉంటుంది. అంచేత సరైన దార ఇచ్చేది మనం ఇంకొకటి చెప్పడం వేరు, చేయటం వేరు. మనం ఇలా చేయండి అని అన్నప్పుడు ఎవరైనా చేస్తే అది ఏమవుతుందన్న ఆలోచన ఎప్పుడైతే కాగితం మీద పెట్టామో అప్పుడు వస్తుంది, రావాలి. అంచేత ఇప్పుడు రచయితలు కానీ అనేక ధోరణులు రావడం అనేది మంచిదే. ఇంకా ఇంకా విస్తృతంగా వాళ్ళ అనుభవ పరిధుల్లో ఇచ్చి వాళ్ళ ప్రొఫెషనలిజంలో ఇచ్చి ఉండే సాధక బాధకాలన్నీ కూడా గ్రంథస్థం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇచ్చేతంటే ఇవాళ సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళ యొక్క సాధక బాధకాలు గురించి నేను రాశాను, కానీ అదే అందులో ఉన్న వాళ్ళు రాసి ఉండుంటే ఇంకా ఎక్కువ ఆథెంటిక్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అంచేత అలా రాస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, రాస్తున్నారు, ఇంకా రాయాలి, రాస్తారు. కాదంటే తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో రాసేవాళ్ళు కూడా మొదలయ్యారు, అలాగే ఫేస్బుక్లో వీటిలో రాసుకునేవాళ్ళు కూడా మొదలయ్యారు. అంచేత వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంకా మీ అనుభవాలను అందరితో పంచుకోండి. కానీ దానికి ముందు పాత సాహిత్యాన్ని చదవండి. ఎప్పుడో రామాయణం, ఎప్పుడో భారతం ఎలా అని కాదు, అందరూ రచయితలందరినీ చదవండి, ముఖ్యంగా భారతం. ఎంచేతంటే అందులో ఉన్నన్ని పాత్రలు ఎందులోనూ ఉండవు, ఏ ఎపిక్లో ఉండదు. అంతేకాదు ఒకదానికి ఒకటికి సంబంధం ఉండదు. అన్న ధర్మరాజే, అర్జునుడు అర్జునుడే, భీముడే, అలా ఏ చిన్న పాత్ర అయినా సరే ఇంకొకటితో పోలిక ఉండదు. మన సినిమాలో అలాగా హీరో అంటే ఇలాగా, హీరోయిన్ ఇలాగా, హీరో తల్లి అంటే ఇలాగా అనేది ఒక మూస ద్వారంలో అందులో చిన్న పాత్ర కూడా ఉండదు. అది మనం నేర్చుకోవాలి, అది మనం పాత్రలోకి విమర్చగలగాలి. అంచేత మనకే తెలిసిందే అంత కరెక్టు, లేదా మనకే అన్నీ తెలుసు అనుకోకుండా ముందు పాత సాహిత్యాన్ని ఒకసారి అవపోసన పడితే, బాగా చదివితే మంచి శైలి అలవడుతుంది, మీ శిల్పం బాగా వస్తుంది. అంతకంతకంతకే మీరు మెరుగైన సాహిత్యాన్ని, సమాజానికి బాగా ఉపయోగపడే సాహిత్యాన్ని అందించగలుగుతారు. కనుక రోజు కనీసం 10 పేజీలు చదవండి, రోజు కనీసం 1-2 పేజీలు రాయండి. మీరు గొప్ప రచయిత కాకపోతే నన్ను అడగండి.